చాలా మంది పేరెంట్స్ మా దగ్గర అడుగుతూ ఉంటారు, మా పిల్లలది సైట్ గ్లాసెస్ పవర్ తగ్గాలంటే ఏం చేయాలి, వాళ్ళ విజన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అని. సో ఆ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి మనం ఈ వీడియో చేశాము. ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, పిల్లల్లో ఒకవేళ గ్లాసెస్ పవర్ వచ్చింది అంటే రెండు రకాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మైనస్లో పవర్ ఉండొచ్చు, ఇంకొకటి ప్లస్లో పవర్ ఉండొచ్చు, అండ్ సిలిండ్రికల్ కాంపోనెంట్ దాంతో పాటు ఉండొచ్చు, సిలిండ్రికల్ పవర్. ఒకవేళ మైనస్లో పవర్ ఉంటే ఏజ్ పెరిగే కొద్దీ మైనస్లో ఉన్న పవర్ తగ్గే ఛాన్సెస్ ఉండదండి, ఎందుకంటే పిల్లలు గ్రో అయ్యే కొద్దీ వాళ్ళ ఐబాల్ సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐబాల్ సైజ్ పెరిగినప్పుడు ఏంటంటే మైనస్లో ఉన్న పవర్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒకవేళ ప్లస్లో పవర్ ఉంటే ఐబాల్ సైజ్ పెరిగే కొద్దీ ప్లస్లో ఉన్న పవర్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ పిల్లల్లో ప్లస్ పవర్ ఉంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ ప్లస్ పవర్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటే అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఒకవేళ మైనస్లో పవర్ ఉంటే ఆ మైనస్లో ఉన్న పవర్ అనేది తగ్గుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడమే మనము రాంగ్. సో బెస్ట్ మనం ఏం చేయొచ్చు, బెస్ట్ ఏంటంటే ఈ మధ్య పిల్లల్లో మైనస్లో ఉన్న పవర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఆ ఫాస్ట్గా పెరగడం అనేది అవ్వకుండా ఆ పవర్ ఎంతవరకు అయితే ఎంతో అంతవరకు ఉండేలాగా మనం చూసుకుంటే అదొక అచీవ్మెంట్ లాగా ఉంటుంది. అలా చేయడానికి మనం ఏం చేయొచ్చు, అలా చేయడానికి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. యాజ్ అ పేరెంట్ మీరు ఆ పిల్లల్లో ఆ ప్రికాషన్స్ తీసుకుంటే ఎక్కువ పవర్ పెరగకుండా విజన్ స్టేబుల్గా ఉండేలాగా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ టైం అనేది కంప్లీట్లీ తగ్గించేయండి. చాలామంది పిల్లలకి మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ, లేకపోతే గేమ్స్ ఆడడం కానీ, సినిమాలు చూడడం కానీ, ఐప్యాడ్లో ఆడడం కానీ, ఇవంతా చాలా ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల ఇది చాలా ఎక్కువ అలవాటైపోయింది. దీనివల్ల ఈ మైనస్లో పవర్ అనేది చాలామందికి వస్తుంది అండ్ పెరుగుతుంది కూడా. సో స్క్రీన్ టైంని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తే బెటర్, అన్లెస్ అండ్ అంటిల్ మరీ ఎక్కువ అవసరం ఉంది, ఏదైనా హోంవర్క్ ఉంది, అకాడమిక్ యాక్టివిటీ ఉంది అనుకుంటే అప్పుడు వాడండి. అది తప్ప స్క్రీన్ యాక్టివిటీని కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. పిల్లలకి ఒకవేళ కార్టూన్ చూడాలనుకున్నా, లేకపోతే మూవీస్ ఏదైనా చూడాలనుకుంటే టీవీ మీద, పెద్ద స్క్రీన్ మీద ఒక డిస్టెన్స్లో కూర్చోబెట్టి చూపించండి. సెకండ్ పాయింట్, చాలామంది పిల్లలకి ఏంటంటే ఎలర్జీ ఉంటుంది. వర్నల్ కెరటో కంజంక్టివైటిస్ కానీ ఎలర్జీ కంజంక్టివైటిస్ ఉంటుంది. ఈ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు, ఈ ఎలర్జీ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు కాన్స్టెంట్గా ఐజ్ రబ్ చేస్తూ ఉంటారు. ఆ రబ్ చేయడం వల్ల ఈ కార్నియా, ఈ నల్లగుడ్డ ఏదైతే ఉందో దాని ముందు ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని కార్నియా అంటాం. ఆ కార్నియా బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాన్స్టెంట్లీ ఐజ్ రబ్ చేస్తే ఆ కార్నియా బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయినప్పుడు ఏంటంటే సిలిండ్రికల్ పవర్, ఏస్టిగ్మాటిజం కానీ సిలిండ్రికల్ పవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీ పిల్లలు కాన్స్టెంట్ ఐ రబ్ చేస్తున్నారు అనుకుంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి, ఆ ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎలర్జీ కూడా ఉండొచ్చు, లేకపోతే గ్లాసెస్ పవర్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఒకవేళ గ్లాసెస్ పవర్ ఉంటే గ్లాసెస్ వాడాలి, ఎలర్జీ ఉంటే ఎలర్జీకి మెడికేషన్ ఇస్తారు అండ్ ప్రికాషన్స్ చెప్తారు. ఆ ప్రికాషన్స్ తీసుకుంటే ఎలర్జీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ దానివల్ల గ్లాసెస్ పవర్ ఏదైతే పెరుగుతుందో అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా చాలామంది ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్లకు అవుట్డోర్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయింది, ఎందుకంటే వాళ్లకు మొబైల్ గేమ్స్, ఈ ఐప్యాడ్ మీద మొబైల్ మీద ఆడే అలవాటు అయిపోయింది. సో యాజ్ అ పేరెంట్స్ వాళ్లకు అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి మీరు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే వాళ్లకు అందులో ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఈ స్క్రీన్ యాక్టివిటీని తగ్గిస్తారు. సో ఈ ప్రికాషన్స్ మనం తీసుకుంటే పిల్లల్లో ఏంటంటే ఒకవేళ మైనస్లో పవర్ ఉన్నా ఎక్కువ పెరగకుండా ఉండేలాగా మీరు చూసుకోగలుగుతారు. అండ్ ఎలర్జీ ఉంటే ఎలర్జీ ఎక్కువ పెరగకపోతే ఎలర్జీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా రాకుండా మీరు చూడగలుగుతారు. అండ్ ప్రాపర్ డైట్, ప్రాపర్ డైట్ అంటే చాలామంది పిల్లలకి ఫుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు అన్నీ తినవు. సో ప్రాపర్గా వాళ్లకు డైట్ ఇచ్చేలాగా చూసుకోండి. అండ్ ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ కూడా మెయింటైన్ చేయండి. దీనివల్ల కూడా హెల్త్, ఐ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. We will make videos in the future on these topics. Thank you.